రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చి ప్రమాదాల బారి నుంచి ప్రయాణికులను కాపాడాలి అని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొనవల్ నరసింహ, భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు. భువనగిరి మండలంలోని హన్మాపురం గ్రామంలో భువనగిరి జిల్లా కేంద్రం నుంచి తుర్కపల్లి మండల కేంద్రం వరకు ప్రధాన రహదారి పైన ఏర్పడిన వందలాది గుంతలను కూర్చోాలని సీపీఎం భువనగిరి కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై గ్రామ ప్రజలతో రాసరకు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మోటె ఎల్లయ్య, నాయకులు దయ్యాల మల్లేశం, సత్యనారాయణ, పుచ్చాల రాములు, తోటకూరి ఎల్లయ్య, రంగసాయి, తెలుజూరి మాణిక్యం, పిట్టల పరమేష్, పిట్టల ఎల్లయ్య, దుర్గం నరసింహ, బండారి రవి, కందుల కృష్ణ, పి బాలమ్మ, ఆర్ నారాయణ, భాగ్యమ్మ, లలిత, శ్రీశైలం, కృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాలి, 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 గుంతలు పడ్డ రోడ్లను గుంతలు పడ్డ రోడ్లను గుంతలు పడ్డ రోడ్లను కావాలి. కలెక్టర్ వెంటనే అందించాలే. కలెక్టర్ నుంచి జగదేపూర్కు పోయే హైవే రోడ్డు మీద మనం నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాము. సిపిఎం, కాంగ్రెస్, అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇలా రాస్తా రోకు కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నామనంటే ఇవాళ ఈ రోడ్డు మొత్తం కూడా 24 గంటలు చాలా వేల లక్షల వెహికల్ పోతున్న పరిస్థితి ఉన్నది. మనం ఒక్కసారి చూడండి, భువనగిరి టౌన్ నుంచి మొదలుకుంటే తుర్కపల్లి దాకా ప్రతి అర్ధగజం దగ్గర గుంతలు పడ్డ పరిస్థితి ఉన్నది. ఇక్కడ బచ్పన్ స్కూల్ దగ్గర ఉన్న ముగ్గురు పడి ముగ్గురి కాలు చేతులు ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 25 మంది ఈ గుంతల వల్ల చనిపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఈ చనిపోయిన ప్రాణాలు, దెబ్బలాగుతున్న ప్రాణాలు ఈ ప్రభుత్వానికి పట్టలేదా అనేది ఇలా మన ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎన్నికల ముందు భువనగిరి శాసనసభ్యులు, అదే విధంగా ఇక్కడనే వడపర్తి గ్రామంలో శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఈ గ్రామాలనే ఉంటున్న పరిస్థితి ఉంది. రోజు వాళ్ళ గ్రామాలకు వెళ్తా ఉన్నారు. మరి వాళ్ళకేమో పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతలేదు. ఇలా స్కూటీ మీద పోతళ్ళు, బైక్ మీద పోతళ్ళు, సైకిళ్ళ మీద పోతళ్ళు, అదే విధంగా ఆటోలలో పోతళ్ళు ఇలా పెద్ద ఎత్తున ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. మరి ఆర్ఎంబి అనే ఒక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనే ఒక డిపార్ట్మెంట్ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ డిపార్ట్మెంట్ లో ఒక్క రూపాయి కూడా లేడు, ఒక్క సిబ్బంది కూడా లేదు. వాళ్ళేం చెప్తారంటే, అయ్యా మా సిబ్బంది లేదు, నిధులు లేవు, మేము పూడ్చే పరిస్థితులు లేమని చెప్తా ఉన్నారు. మరి ప్రజల ప్రాణాలు గాలిలో కలవనా? ఎందుకు ఇలా అధికారులు పట్టించుకుంటలేరని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి నేను వెంటనే బాగు చేస్తానని చెప్పింది. మరి ఇప్పటికీ 15 రోజులు అవుతా ఉంది నల్గొండ చౌరాస్తాలో రాస్తారోక చేసినప్పుడు. ఎందుకు ఈ గుంతలు పూడుస్తలేరు ప్రజల?